తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీఓ అబ్రహం లింకన్ మీడియాకు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ 2వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు కొనసాగుతాయని, 5వ తారీఖున నామినేషన్ల పరిశీలన, తదనంతరం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందని తెలియజేశారు. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో నామినేషన్లు దాఖలు చేయాలని తెలిపారు. కే గంగవరం మండలంలో 26 గ్రామ పంచాయతీలు, 266 వార్డులు ఉన్నాయని, నామినేషన్కు సంబంధించి పామర్రు, అమజూరు, సుందరపల్లి, గంగవరం, దంగేరు, పేకేరు, మసకపల్లి, శివల, బాలాంత్రంలలో 9 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికలకు పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్ తదితర సిబ్బందిని కేటాయించడం జరిగిందని, నామినేషన్లు దాఖలు చేసేవారికి పూర్తి సహాయ సహకారాలు అందజేసి నామినేషన్ పత్రాలు స్వీకరిస్తామని తెలియజేశారు. నామినేషన్ ప్రక్రియ 2వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు ప్రారంభిస్తున్నాము. ఇక్కడ మనం ఉన్న 26 గ్రామ పంచాయతీలని కూడా 9 క్లస్టర్లుగా విభజించి నామినేషన్ను ఆ క్లస్టర్ గ్రూప్లోనే నామినేషన్ తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారి వారు రేపు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు 3 రోజులు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. దానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయా కేంద్రాల్లో 9 కేంద్రాల్లో కూడా పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, అదేవిధంగా కొన్ని రకాల విఆర్ఓ సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. వారందరూ కూడా అందుబాటులో ఉండి అన్ని రకాల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. సంబంధించి పామరు, ఎండగండి, కోళ్ళ గ్రామాలకు సంబంధించి పామర్లు తీసుకోవడం జరుగుతుంది నామినేషన్ స్వీకరణ. అమజూరులో అమజూరు, పాణింగపల్లి, సచ్చివాడ గ్రామాలకు సంబంధించి నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది. సుందరపల్లిలో సుందరపల్లి, ఉడుమూడి, తామరపల్లికి గ్రామాలకు సంబంధించిన నామినేషన్ స్వీకరిస్తారు. గంగవరంలో గంగవరము, కోటిపల్లి, కోట గ్రామాలకు సంబంధించింది. దంగేరులో దంగేరు, కుడుకూరు, కుందూరు గ్రామాలకు సంబంధించిన, పేకేరులో పేకేరు, తాళ్ళరోడు, భట్లబాలిక గ్రామాలు, మసకపల్లిలో మసకపల్లి, బ్రహ్మపురి, శేర్లంక గ్రామాలకి నామినేషన్ స్వీకరిస్తారు. శివలలో శివల, అద్దంపల్లి, ఎర్రపోతవరం, అదేవిధంగా బాలాంత్రంలో బాలాంత్రం, గుడిగల్ల భాగం,